హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రశ్న పత్రాలలో కొన్ని కీలక మార్కులు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అప్డేట్ గురించి మనం క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ గైస్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలుసుకోండి. ఆ తర్వాత ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సో వాళ్ళకు కూడా అప్డేట్ అనేది తెలియజేయండి. సో ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థికి ఈ అప్డేట్ అనేది చాలా ఉపయోగం ఈ సిచ్యువేషన్లో. సో ఓకేనా? సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్. సో ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద అవుపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం. సో ఇక్కడ ఉన్న ఓవరాల్ మ్యాటర్ అనేది మీకు షార్ట్ అండ్ స్పీడ్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా అయితే వినండి. సో గైస్, మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. ఇంటర్ ప్రశ్న పత్రాలలో 50% చాయిస్, రెండు సెక్షన్లలో అమలు, ప్రభుత్వానికి ప్రతిపాదించనున్న బోర్డ్ అని చెప్పేసి మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే ఇంటర్లో 50% చాయిస్ ఇవ్వబోతున్నారనమాట. సో ఈ 50% గురించి మీకు డీప్గా నేను ఇంకొక న్యూస్ పేపర్లో ఇంకొక ఆర్టికల్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. సో ఏంటి అంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు అనేవి తెరవబోతున్నారు. సో మీ అందరూ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఏ రోజు ఉండబోతుంది అనే దాని గురించి ఒక ఎనాలిసిస్ చేసి మరీ వీడియో చేశాను, అది పైన ఐ కార్డ్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో గైస్, విద్యార్థుల పైన ఒత్తిడి పడొద్దు అనే ఆలోచనతో మన ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సో అదేంటి అంటే ప్రశ్న పత్రాలలో ఎక్కువ ఛాయిస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపాలి, అంటే ఆమోదాల కోసం పంపించింది అనమాట. సో అప్డేట్ రాగానే క్లారిటీగా అప్డేట్ అందిస్తాను. ప్రజెంట్ మన ఇంటర్ బోర్డ్ ఏ విధంగా ఆమోదాలు తెలిపింది అనే దాని గురించి సో ఇక్కడ చూసుకుందాం అనమాట. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే గైస్, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి ఎట్లా ఉంటాయంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయన్నమాట. సో సెక్షన్ ఏ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది, సెక్షన్ బి వచ్చేసి మనకి 4 మార్క్స్ ఉంటుంది, సెక్షన్ సి వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అయితే మాత్రం 7 మార్క్స్ ఉంటాయి, సైన్స్ గ్రూప్ అయితే మాత్రం 8 మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇందులో ఏ మార్కులు చేయబోతున్నారంటే ఈ 8 మార్క్స్లో 10కి 10 రాయాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇందులో ఎలాంటి ఆప్షన్ అయితే లేదనమాట. సో ఏవైతే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అండ్ 7, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, సెక్షన్ బిలో 4 మార్క్స్, సెక్షన్ సిలో మ్యాథమెటిక్స్ అయితే 7 మార్క్స్ అండ్ సైన్స్ గ్రూప్ అయితే 8 మార్క్స్ అనమాట. సో ఇందులో మనకి 7 ప్రశ్నలు ఇచ్చేసి 5 రాయమని చెప్పేసి అంటే గతేడాది ఓల్డ్ ఎగ్జామ్ పేపర్లో ఉండేది, కాకపోతే ఈ ఏడాది 10లో 5 మాత్రమే రాయాలి అని చెప్పేసి వెసులుబాటును అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సి సెక్షన్లో కూడా మనకి 7 ప్రశ్నలకి 5 ప్రశ్నలు రాయాల్సి ఉంటే, కానీ ఈ ఏడాది 10 ప్రశ్నలు ఇచ్చేసి 5 ప్రశ్నలు రాయమని చెప్పేసి వెసులుబాటు అనేది విద్యార్థులు కల్పిస్తుంది. సో ఇదంతా విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం పడొద్దు అని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఈ నిర్ణయం మీకు అంగీకరిస్తారా అంగీకరించారా, ఇది గుడ్ న్యూస్ అనేది నేను భావిస్తున్నాను. సో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, సో అది వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గుడ్ న్యూస్ అనుకునే వాళ్ళు గుడ్ న్యూస్ బ్రదర్ లేదా గుడ్ న్యూస్ అని చెప్పేసి, బ్యాడ్ న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ గైస్, ఇంటర్వ్యూ విద్యార్థులకు సంబంధించిన చాలా వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ చేశాను. సో కాలేజ్ టైమింగ్స్, కాలేజ్ ఓపెనింగ్ సంబంధించి సో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి మన ఛానల్ లిస్ట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద అవుపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకొని ఉంచుకోండి. సో దాని ద్వారా నేను ఇవ్వబోయే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైతే మనం లైవ్ సెక్షన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ లైవ్ సెక్షన్లో డిస్కస్ చేసుకోవడానికి కూడా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లారిటీగా అర్థమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా అప్డేట్ తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.